ربنا يا ربنا 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 السلام <سؤال> عليكم ورحمه الله وبركاته نحمده ونصلي على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما ارسلنا من قبلك من رسول ولا نبي الا اذا تمنى علق الشيطان في امنيته فينسك الله ما يلك الشيطان ثم يحكم الله اياته والله عليم حكيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي శుభహానకల ఇల్మెలెనా ఇల్లెమల్లంతెన ఇన్న హకీమ్ సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడైనటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా అల్లాసుబాన్ అవతాల అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు అల్లాసుబాన్ అవతల మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలోనికి ప్రింపజయబడినటువంటి ఆ దైవ ప్రవక్త అందరిపై అమితమైన శుభాలు శ్రేయాలు ప్రత్యేకించి చెట్టు చెట్టు ప్రవక్త ముహమ్మద్ ముమ్మ సల్లాహ అల్లిస్ల్లం వారిపై అనంతమైనటువంటి దరుదులను కురిపించుకాక ఆమెన్ మీన్ సుమ్మీన్ సోదరులరా ఇన్షాల్లా ఈనాటి సమావేశంలో మరో చిరు అంశాన్ని మనం ప్రస్తావించుకుందాం ప్రవక్తలు కూడా మానవ మాత్రులే సోదరులరా మోహన్నతుడినటువంటి అల్లాహ్ ఈ ధరణిపై తన సందేశాన్ని అందించడానికి మానవులలోనే మానవులనే ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు సమయ సందర్భాన్ని బట్టి కాలానుగుణంగా ప్రవక్తలు ఈ ప్రపంచంలోనికి ప్రవింప చేయబడ్డారు అయితే ఏ కాలంలో ఏ ప్రవక్త పంపబడ్డారో ఆ ప్రవక్త ఆ కాలం నాటి మానవులందరిలో ఉత్తములు ఎందుకంటే ప్రజలకు సందేశాన్ని అందించడానికి ప్రవింప చేయబడినటువంటి ఆ ప్రవక్తలను అల్లాసుబానవుతా అలా ఉత్తములైన వారినే ఎన్నుకున్నాడు కాబట్టి ప్రవక్తలందరూ పరిశుద్ధులు పాపరహితులు కారణం ఏంటంటే చీకటిలో ఉన్నవారు వెలుగును చూపించలేరు వెలుగులో ఉన్నవారు మాత్రమే చీకటిలో ఉన్నవారికి వెలుగును చూపగలరు అలానే ప్రవక్తలు పరిశుద్ధులను స్వయంగా పాటిస్తూ ఏకైక సృష్టికర్త వైపునకు ఆ ఏకేశ్వరోపాసన వైపునకు ప్రజలను ఆహ్వానించారు సోదరులరా ప్రవక్తలు లోకప్రియులు కాదు ప్రవక్తలు దుర్వ్యసన పరులు కారు ప్రవక్తలు బలహీన విశ్వాసులు కారు ప్రవక్తలు బహుదైవారాధకులు కాదు ఎందుకంటే ఏనాడైతే ఆదామలైసలం వారిని సృష్టించిన తర్వాత ఆయన వీపు నుండి మానవాత్మలను తీయడం జరిగిందో ఆనాడే వారి ఎంపిక జరిగిపోయింది వారి పేర్లను అల్లా అల్లాసుతో హే మహుదులో అంటే జీవగ్రంథం మూల గ్రంథంలో లిఖించి ఉన్నాడు ప్రవక్తలందరూ స్వర్గంలో ఉన్నత స్థానాలలో ఉండేటువంటి వారే అయితే సుదరులారా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ప్రవక్తలు ప్రవక్తలే మానవ మాత్రులే ప్రవక్తలకు అగోచర జ్ఞానం లేదు ప్రవక్తలను స్వయంగా దైవశక్తి లేదు ప్రవక్తలు దైవదతులు కూడా కాదు ప్రవక్తలకు ఎప్పుడు ఎప్పుడొస్తుందో కూడా వారికి తెలియదు ప్రవక్తలందరూ కూడా సృ సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త ముందు జవాబు చెప్పవలసిన వారే సోదరుడు ఆలోచిస్తే ప్రవక్తలందరూ కూడా మానవ శరీరం కలిగినటువంటి వారే అల్లహ సుబానవతాల శృతుల అంబియాలో ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో అంటున్నాడు వమ వమాకానకాలిదీన్ మేము వారికి మేము వారి శరీరాన్ని అన్నం తినకుండా వండగలిగేలా నిర్మించలేదు వారి ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు అంటే ప్రవక్తలందరూ మానవ శరీరం కలిగినటువంటి వారే ఆకలి దప్పిలు కలిగినటువంటి వారే మరణించేటువంటి వారే తర్వాత ఇక ప్రవక్తలు అందరూ కూడా పురుషులే అల్లా సుబాన దీని గురించి సురతున్ నహల్లో నలభై మూడో వాక్యం అంటున్నారు మిన్ ఇలా ఓ ప్రవక్త నీకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తులందరూ పురుషులే ప్రవక్తలందరూ పురుషులే ఇంకా ప్రవక్తలందరూ కూడా భార్యా బిడ్డలు కలవారే దీని గురించి అల్ల శుభానవు తల స్వరతో రాద్ స్వర నంబర్ పదమూడు వాక్య నంబర్ ముప్పై ఎనిమిది అంటున్నాడు నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపి ఉన్నాము మేము వారిని భార్యా బిడ్డలు కలవారుగానే చేశాము సోదరుడు అలాంటి దీన్ని బట్టి భార్యా బిడ్డలు ప్రవక్తలు కూడా భార్యా బిడ్డలు కలవారే ప్రవక్తలందరూ కూడా మరణించేటువంటి వారే అయితే ప్రవక్తలలో కూడా మానవ సంబంధమైనటువంటి భయం కోపం అలసత్వం మరుపు ఇలాంటి సహజంగా దొల్లుతాయి ప్రవక్తలు కూడా ఇది సహజమే ఇవి పెద్ద పెద్ద పాపాలు దోషాలు కావు సోదరులరా రండి ఆలోచన చేద్దాం మరి నిజంగా ప్రవక్తలు భయపడతారా అంటే భయపడతారు అల్లా సుబానవతాలా దీని గురించి గ్రంథం అంటున్నారు చూడండి ఇప్పుడు మనం అలాంటి ప్రవక్త గురించి చెప్పుకుంటున్నాం ఏ ప్రవక్తకైతే అల్లా సుబానోతాలా తనతో నేరుగా సంభాషించేటువంటి ఘనతను ప్రసాదించాడో ఆయనే రండి మూసాలి ఆయన గురించి మనం ఆలోచించినట్లయితే అల్లాసుబానత సొరదులతో ఆహా నెంబర్ ఇరవై వాకి నెంబర్ నలభై ఐదులు అంటున్నాడు అల్లాహుబానవత అప్పటికి మూస అల్లహస్థల వారికి కొన్ని మహిమలు ఇచ్చారు ఆ మహిమలను ఇచ్చి అంటే చేతిలో ఉన్నటువంటి కర్ర పాము అవ్వటం చేతిని చంకులుంచి బయటకు తీస్తే దేదీపీ మనంగా ప్రకాశించడం ఇలాంటి అద్భుతాలను ఇచ్చి అల్లాహ సుబానవత అంటున్నాడు మూస నీవు నీ సోదరుడు ఇద్దరు వెళ్ళి ఫిరోనికి సందేశాన్ని అందించండి అని చెప్పేసి అల్లా సుబానవతల వారి వద్దకు పంపని చెప్పినప్పుడు మూస అల్లిస్లాం అంటున్నారు సుర తోహ సురణి వాక్యం నంబర్ నలభై ఐదులో ప్రభు అల్లా వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోనని లేదా తలబిరుచుతనంతో అద్దుమీరిపోతాడేమోనని మాకు భయంగా ఉంది అని వారిద్దరూ అంటే మూస ఇస్లాం ఆరుణ్ ఇస్లాం ఇద్దరు అల్లాతో అంటున్నారు చూడండి అని అద్భుతాలను ఇచ్చి పంపించేవాడేమో అల్లా సుభానవతో అలా ఎవరి దగ్గరికి అయితే పంప పంప పంపిస్తున్నాడో అతడు మానవ మాతృడు కానీ ఇద్దరు దైవ ప్రవక్తలు అయ్యి ఉండి అల్లాసుబానవతాల ఆదేశించినప్పుడు వారు ఒక మాట అంటున్నారు ప్రభు వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోనని లేదా అద్దుమీరిపోతాడేమోనని మాకు భయంగా ఉంది వారిద్దరూ అంటున్న మాటలు అంటే సోదరులారా మానవ సహజమైనటువంటి మాటలది చూడండి దాని తర్వాత తర్వాత అల్లాసుబానవతాల తర్వాత వాక్యం అంటున్నారు నలభై ఆరు వాక్యంలో ఇరవై సరే తోహా సోరండి మీరు ఇరవై ఒక నెంబర్ నలభై ఆరులో మీరు ఏమాత్రం భయపడకండి నేను మీతోనే ఉన్నాను అంత వింటూ చూస్తూ ఉంటాను ఇవి అల్లా అని అల్లా సమాధానం ఇచ్చాడు అలా చూడండి మరి మూస అలీ ఇస్లాం వారి ఆరు అలీ ఇస్లాం వారి హృదయాలలో కూడా మానవ నైజమైనటువంటి బల బలహీనత ఉండడం సహజం అది అది పెద్ద పాపమో దోషమో కాదు చూడండి రెండోది అసలు దావుద్ అలీ ఇస్లాం మరి దావుద్ అలీ ఇస్లాం వారు కూడా భయపడ్డారు అని అల్లా సుబానతో అలా అంటున్నారు దీని గురించి ఆధారం సురతుర్ సాద్ సుర ముప్పై ఎనిమిది వాక్య నెంబర్ ఇరవై ఒకటిలో మరి తగువపడిన పడిన వారి సమాచారం నీకు అందిందా అప్పుడు వారు గోడ దూకి అతని ప్రార్థనా గదిలోనికి వచ్చేశారు అంటే దావుద్ అలీ ఇస్లాం తన ప్రార్థన ప్రత్యేకమైనటువంటి తన ప్రార్థనా గదిలో ఉండి ఆయన నమాజులో జీగ్రస్కార్లో దువాలో ఉన్నారు ఆ సందర్భంలో తగువబడినటువంటి ఇద్దరు ఏం చేశారంటే ఆయన ఆ గోడ దూకివేసి ఏ పది ఏ గదిలోనైతే ఆయన ప్రార్థన చేస్తున్నారో అందులోనికి వెళ్ళిపోయారు అల్లహ సుబాన సురసాదరు ముప్పైంది ఒక రెండు అంటున్నారు వారు దావుదని సమీపించగానే అతను వారి పట్ల భీతి చెందాడు వాస్తవంగా దూకిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు గొర్రెల దగ్గర వారికి తగు ఇద్దరికి తగు తగు వచ్చింది ఇద్దరు వివాదపడ్డారు ఒకటి దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలు ఉండటం మరొకటి దగ్గర ఒక గొర్రె ఉండటం ఈ విధంగా దాని గురించి దగ్గొస్తే దీని గురించి పరిష్కారం తెలుసుకుందామని చెప్పేసి మరి ప్రవక్త దావోదలి ఈసారి వారి వద్దకు వాళ్ళిద్దరూ అనుమతి లేకుండా గోడ దూకారు గోడ దూకి ఇంట్లోనే ప్రవేశించి సమీపించగానే వారి గురించి ఆయన మనసులో భీతి చెందాడు అంటే భయపడ్డారు అని సుద్రులారా ఒక ప్రవక్త అయ్యి ఉండి దైవారాధనలో ఉండి భీతి చెందారు అంటే అది మానవ శారీరక పరమైనటువంటి బలహీనత భయం అనేటువంటిది అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎప్పుడైతే హీరాకుండ గుహంలో అసలు జిబ్రహిల్లీ ఇస్లం వారిని చూశారో కలవరపడ్డారు భయపడ్డారు అంటే ప్రవక్తలు మానవాతీతులు కాదు కొన్ని సందర్భాలలో మానవ నైజమైనటువంటి బలహీనతలు వారిలో కూడా ఉన్నాయి చూడండి మరి తర్వాత కోపం గురించి మనం ఆలోచిస్తే ప్రవక్తలు కోపడతారా కోపగించుకుంటారా అంటే చూద్దాం ఆలోచన దాని గురించి కూడా చూస్తే ఆ అంబియా సో నంబర్ ఇరవై వాకి నెంబర్ ఎనఫై ఏళ్ళు అల్లాసుబాన అంటున్నారు అల్లా సుబానుతాల్ల ఆజర్తి ఇనుసల్ ఇస్ల వారిని నైనవాజాతి వారి వద్దకు పంపాడు ఇనుసల్ ఇస్లం వారు వారి దగ్గర ఎన్నో సంవత్సరాల బట్టి అల్లందుల్లా సందేశాన్ని అందిస్తున్నారు కానీ వారిలో ఏ ఒక్కరు కూడా విశ్వసించలేదు పైగా ధక్కిరించారు అల్లాసుబానతల్ ఆదేశం కూడా వచ్చేసింది ఇక వారిని శిక్షించడానికి శిక్ష కూడా ఖరారైపోయింది అని చెప్పేసి యుని సెలహిసల వారు ఆ జాతి వారిని హెచ్చరించడానికి వెళ్ళారు మీరు ఈ విధంగా శిక్ష అనబోతుంది శిక్షలో మీరు అందరూ కూడా లోనైతారు శిక్ష మీరు గురి చేయబడతారు అని చెప్పి హెచ్చరించి వారు చెప్పిన వాటి వినటం లేదనేటువంటి కారణంతో కోపంతో సురతలంబిస్తున్నారు మీరు ఒకటి వాక్య నెంబర్ ఎనభై వీళ్ళు చేపవాడు అంటే యునిసలహసలం వారు కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి స్థితిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడల్లా సుభానతాల అంటే ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వినకపోయే తలకి యుని సలహీసలం వారికి కోపం వచ్చేసింది అల్లా అనుమతి లభించకుండానే ఆయన తన జాతి వారిని విడిచిపెట్టి వచ్చారు పడవలో కూర్చున్నారు దాని తర్వాత నుంచి దూకటం ఇదంతా మనం తెలుసుకు తెలిసినటువంటి విషయమే సూత్రంలో చూడండి ఇదే విధంగా కోపం గురించి మనం ఆలోచిస్తే అసలు మూసా అలీ ఇస్లాం వారు కూడా కోపగించుకున్నారు దీని గురించి అల్ల సుభానతలు సురతహ సురంబర్ ఇరవై వాక్య నంబర్ ఎనభై సురతుల ఆరా సుర నంబర్ ఏడు వాక్య నంబర్ నూట యాభై రెండు వాక్యాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు అసలు మూసా అలీ ఇస్లాం అగ్రహోదగ్రుడై దుఃఖ తన జాతి వారి వైపుకు తిరిగి వచ్చాడు సందర్భం ఏమిటయ్యా అంటే అల్లహానతో అలా మూస అలైస్లం వారిని తూరుకొండ మీదకు పిలిచారు ముప్పై రోజు ముప్పై రాత్రులని పిలిస్తే ముప్పై రాత్రులు కాస్త పొడుగు పొడవైపోయి అంటే నలభై రాత్రులు వాటికి చేరిపోయింది నలభై రాత్రులు అల్లా సన్నిధిలో అల్లా సందేశాలను తీసుకోవడానికి మూస అలైస్లం వారు తూరు పర్వతం మేనకు వెళ్ళారు మూస అల వారు తిరిగి వచ్చే లోపల సామీరైనటువంటి వాడు ఇజ్రాయిలు అందరినీ కూడా మార్గభుష్లుగా చేసి వేసినాడు తన యొక్క మార్గభ్రష్టత్వానికి వారిని కూడా గురిచేశాడు మూస అలీస్సలం వారు తిరిగి వచ్చేదలకి వాళ్ళు షిరికులో లీనమై ఉన్నారు అప్పుడు మూస అలహీసలం వారు తన చేతిలో ఉన్నటువంటి పలకలను విసురుగా ఓ పక్కన పట్టేసి ఓ పక్కన పెట్టేసేసి తన సోదరుడు ఆరుణలం వారిని జుట్టు పట్టుకొని తన వైపు ఏడవసాగాడు ఎందుకంటే ఇజ్రాయేళ్లు అందరూ కూడా సిరికి పాల్పడి ఉన్నారు ఈ సంఘటన చూసి ముసాలిస్లం వారు ఆవేశానికి కోపానికి విచారానికి దుఃఖానికి గురయ్యారు సుదరులారా అంటే కొన్ని సందర్భాలలో ప్రవక్తలు కూడా కోపానికి గురవుతారు అనేటువంటిది ఖురాన్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం అదేవిధంగా అలసత్వం సూత్రుడు చూడండి ప్రవక్తలు అసలు అలస్వత్ని అంటే అవుతారు ఆధారం సురత సాద్ సుర ముప్పై ఉంది నెంబర్ ఇరవై రెండు అల్ల శుభానత అలా అంటున్నారు అసలు ఇక్కడ సులైమన్ అలీస్లం వారి గురించి సులైమాన్ అలీ ఇస్లాం ఈ విధంగా నేను నా ప్రభు ధ్యానంపై సంపద పట్ల గల మోజుకు ప్రాధాన్యత ఇచ్చాను ఈలోగా సూర్యుడు తెరచాటుకు వెళ్ళిపోయాడు అంటే సులైమాన్ అలీ వారి దగ్గర జాతి అశ్వాలు గుర్రాలు ఉండేటువంటివి ఆ గుర్రాలను నిమరడంలో ఆ గుర్రాలను వాటి యొక్క పరిచురలు చేయటంలో ఎందుకంటే అవి అంతంగా బలంగా దృఢంగా ఉండటం చూసి ఆయన వాటి మీద నిమురుతూ ఉన్నాడు అది తీర అది అసర్ణ సమయం అవుతుంది ఆ గుర్రాలను ఆయన నిమరటంలో వాటికి మేత వేయటంలో వాటిని చూడటంలో అలసత్వానికి ఆయన వాటి మీద ఉన్నటువంటి ప్రేమ మోజు అనేటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ లోపల ఆ సూర్యుడు అస్తమించాడు అసర్ నమాజ్ ముగిసింది అదే అంటున్నారు నేను నా ప్రభు ధ్యానంపై సంపద పట్ల గల మోచుకు ప్రాధాన్యత ఇచ్చాను ఈలోగా సూర్యుడు తనచోటకు వెళ్ళిపోయాడు సోదరులారా సంభవం కొన్ని సందర్భాలలో అదేవిధంగా ఒకసారి ప్రవక్త ముమ్మద్ అల్లా అల్లిస్లం వారు ఒక ప్రయాణంలో ఉన్నారు బాగా రాత్రి సమయం గడిచింది లేట్ అయిపోయింది నబీ సల్లాహాహల్లిస్లం వారు బిలాల్ అబ్షీర్ రతి అల్లా తాలాహ్లా వారికి చెప్పారు బిలాల్ నీవు ఫజర్ నమాజ్కు ఇచ్చి అందరినీ నిద్రకు మేలుకొని నిద్ర లేపమని ఆదేశించారు కానీ అక్కడ బిలాల్ రతి అల్లహ తల్లా వారు కూడా నిద్రడానికి జారుకుంటారు ఈ లోపల సూర్యోదయం అవుతుంది సోదరుల దాని తర్వాత నబీస నబీ సల్లాహాహ అల్లిస్లం వారు తిరిగి మరల నమాజ్ అవ్వడం ఇవన్నీ మనం తెలిసినటువంటి విషయమే అలానే సుద్రుల ప్రవక్తలు మరచు మరచి కూడా పోతారు ప్రవక్తలు కూడా మరచిపోతారు చూడండి దీనికి ఆధారం అల్లా సుబ్బాన్ తొలసతలు క్యాఫ్లో పద్దెనిమిదో అధ్యాయం డెబ్బై మూడో వాక్యంలో మూస అలా వారి గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ మూస అల్ వారు అంటున్నారు నా మరుపుపై నన్ను పట్టుకోకండి నా విషయంలో కఠినంగా వ్యవహరించండి అని మూసాలి అల్లి వారు వినివించుకున్నారు సందర్భం ఏంటంటే అల్లా సుబాన అవతాల మూస వారికి ఆదేశిస్తారు నా దాసుడు ఉన్నాడు కిదార్ అలీ ఇస్సలం అతని దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానం నేర్చుకోమంటారు మూసా వారు అతని దగ్గరికి వెళతారు వెళ్ళిన తర్వాత అయ్యా నీకు అల్ల శుభానతో ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నా దగ్గర నీ దగ్గర నన్ను ఉండడానికి నాకు అవకాశం ఇవ్వడు ఉండలేమని చెప్పేసి అంటారు కిదార్ అలీ ఇస్లాం కానీ మూస అలీస్లాం వారు అంటారు లేదు లేదు నేను ఉంటాను నేర్చుకుంటాను నన్ను సహనంగా సహనమూర్తిగా చూస్తాను అంటారు కానీ ముసా అలీ ఇస్లాం వారు అతనితో ప్రయాణమైనప్పుడు ఆ పడవకు ఆయన రంధ్రం చేయడం కొన్ని చెక్కలు ఓడబీకటం అది చూసి మూసా అలీ వారు వెంటనే ఆయన ప్రశ్నించడం అప్పుడు అంటున్నారు మూసలేసిన నా మరుపుపై నన్ను పట్టుకోకండి చెప్పారు ఆయన నీవు నాతో ప్రయాణం చేస్తూ నా దగ్గర ఉండి సహనం చూపలేవు ఎందుకంటే నీకు తెలియని విషయాల పట్ల నువ్వు సహనం ఊహించలేవు నీవు నా మరుపు అని చెప్పేసి ముందుగానే చెప్పారు కానీ అట్లా గడిచిందో లేదో పడవ లేదో ఆ చెక్కల పీగానే మూసలేసిన వారు ఏంటంటే మమ్మల్ని అందరిని ముంచేసేటట్టున్నావు నువ్వు ఆ కారణంగా నువ్వు ఆ పడవని అని చెప్పేసి అడిగేసేశారు అప్పుడు నేను చెప్పాను కదా మీరు నాతో ఉండి సహాయం చూపలేరు అని చెప్పేసి అన్నప్పుడు మూస అలహిస్ ఈ మాట అంటున్నారు నా మరుపుపై నన్ను పట్టుకోకండి నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి అని మూస ఇస్తున్న వారు వినవించుకున్నారు చూడండి అదేవిధంగా ప్రవక్త యూసుఫ్ అలీస్సల వారి గురించి మనం ఆలోచించినట్లయితే సురతులు యూసుఫ్ సురబర్ పన్నెండు వాక్య నెంబర్ నలభై రెండులో వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వారితో యూసుఫ్ అలీ ఇస్లాం నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు అన్నాడు కానీ చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా శైతాను అతన్ని మరుపుకులోను చేసింది సంవత్సరాల తరబడి యూసుఫ్ అలీ ఇస్లాం కారాగారంలోనే ఉండిపోయాడు సోదరుల ఇక్కడ మరిచిపోయింది యూసుఫ్ అలీ ఇస్లాం వారు కాదు కాకపోయినప్పటికీ మరిచిపోయింది ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం వారి విషయమే ఫలితం సుమారు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది సూత్రుడారా ఇక్కడ నేను మీకు ప్రారంభంలో ఒక వాక్యాన్ని పఠించాను వల్ల శుభానవతాల ఆ వాక్యంలో ఏమంటున్నాడంటే వమాన్ కబిలిక మిన్ రసూలిం వల నబీన్ ఇలా ఇజాతమన్నా అల్క శైతాను ఫీ ఓం నియతిహి ఫయన్సకుల్లాహ్ మాయుల్కి షైతాను సుమ్మ యుహ్కిముల్లాహు ముల్లాహు ఆయాచిహి వల్లాహు అలీ మున్ హకీం అల్లా సుబాను తాల ప్రవక్త నబీ సల్లా అలీ స్లం వారితో అంటున్న సురతుల్ హజ్ సుర నంబర్ ఇరవై రెండు వాక్య నంబర్ రెండులో ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లా అలూ మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను లేదా ఏ సందేశహారుణ్ణి పంపినా ఈ వాక్యం ఏముందంటే రసులిన్ అన్నాడు నబీ అన్నారు ఏ రసూల్ని పంపినా ఏ నబీని పంపినా అంటే ఏ ప్రవక్తను పంపినా ఏ సందేశాన్ని పంపినా అతను తన మనస్సులో ఏదైనా సంకల్పం చేసినప్పుడల్లా శైతాను అతని సంకల్పంలో ఏదో ఒకటి కలుషితం చేస్తాడు ఏదో ఒకటి కలుషితం చేసాడు ప్రవక్తల యొక్క సంకల్పాలలో కూడా ప్రవక్తల యొక్క సంకల్పాలలో కూడా శైతాను ఏదో ఒకటి కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు కానీ అల్లా సుబాన్వతాల ఫన్సకుల్లాహు మాయుల్ కి షైతాన్ సుమ్మయుల్ కి ముల్లాహు ఆయా తిహి కానీ అల్ల సుబాన్వతలా షైతాను కల్తీని పారద్రోలి తన వచనాలను స్థిరపరుస్తాడు వల్లాహు అలీ అల్లా అల్లాసుబాన్ అవతాల సర్వం తెలిసినటువంటి వాడు వివేక సంపన్నుడు సుదృర ప్రవక్తల యొక్క సంకల్పాలలో కూడా షైతాను కల్తీ చేస్తాడు అంటే అసలు మనమెంత మనమేమనుకుంటున్నామంటే ధర్మ సందేశాన్ని అందిస్తున్నామనేటువంటి ప్రక్రియలో ధర్మాన్ని ధిక్కరించేటువంటి సందేశాన్ని అందిస్తున్నామన్నటువంటి సంగతి ఈరోజు కొంతమంది అవివేకులకు అర్థం కావడం లేదు చూడండి ప్రవక్తలకు అల్లాసుబానవతల ఇలాంటి వాక్యాన్ని స్వరతలు ఆనాంశం ఆరో ఆరు వాక్య నెంబర్ నూట పండుగ అంటున్నాడు ఒక సివల్ జిన్ ప్రతి ప్రవక్తకు జిన్నాతులలోని శైతానులను మానవులలోని శైతానులను శత్రువులుగా చేశాము ప్రవక్తలకు శైతానులు శత్రువులు మరి అలాంటిది ప్రవక్తలు ఏదైనా ఒక సంకల్పం చేస్తే ఆ ప్రవక్తల యొక్క సంకల్పాలలో కూడా కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తాడు శైతాన్ అంట శుభానుతాల అంటే దీన్ని బట్టి ప్రవక్తలు మరచిపోరు ప్రవక్తలకు కోపం ఉండదు ప్రవక్తుల్లో భయం ఉండదు అని అంటే సోదరులారా అవి పెద్ద పెద్ద పాపాలు దోషాలు కాదు కానీ మానవులు కాబట్టి మనలాంటి శరీరం ఉంది కాబట్టి ఆకలి దప్పికలు ఉన్నాయి కాబట్టి భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఇలాంటి పొరపాట్లు వారి వల్ల కూడా జరిగాయి అల్లా సుబ్బానవ తల వారిని పరిశుద్ధులుగా చేశాడు వారి పేర్లను స్వర్గపు జాబితాలో లిఖించాడు ఉన్నతమైనటువంటి స్థానాలను ప్రసాదించాడు సోదరుడారు ఇక్కడ నేను యూనుసు అలీస్లం యూసుఫ్ అలీ ఇస్లం వారి విషయం చెప్తూ మనం ప్రస్తావన చేసుకుందాం వాస్తవంగా ఇక్కడ యూసుఫ్ అలీస్లం వారు విడుదల కాబడతాడన్నటువంటి వ్యక్తితో చెప్పారు నా గురించి నీ దగ్గర రాజు యొక్క ప్రస్తావన రాజు దగ్గర నా గురించి ప్రస్తావన చేయని సోదరుడరా నబీ సలహా అల్లీ ఇస్లాం వారు కూడా యూసుఫ్ అలీ ఇస్లం వారితో పోల్చి చెప్పారు ఫతే మక్కా రోజు ఏమని ఏ విధంగానైతే యూసుఫ్ అలీ ఇస్లాం తన అన్నదమ్ముల్ని క్షమించి విడిచిపెట్టారో అదేవిధంగా ఈరోజు ఈ మక్కాలో శాంతి రోజు ఎవరిని కూడా ఇక్కడ రక్తపాతం లేదు ఎవరిని హింసించడానికి వీలు లేదు ఈరోజు శాంతితను ఏ విధంగా యూసుఫ్ అలీ ఇస్లాం తన అన్నదమ్ముల్ని క్షమించారో నేను కూడా అలానే సోదరుడారా ఈ సందర్భాన్ని ఎందుకు చూస్తున్నానంటే నిజమే శైతాను అక్కడ మరిపింపజేశాడు యూసుఫ్ అలీ ఇస్లాం వారి యొక్క ప్రస్తావన రాజుగారి ముందు చేయకుండా శైతాను మరిపింపజేశాడు తదనుగుణంగా జైలు శిక్ష అనుభవించారు అది ఏడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వల్ల హోల్ అది ఎలాగే తెలుసు కానీ జైలు జీవితాన్ని గడిపారు కానీ అంతిమ ఫలితం ఎప్పుడు గుర్తొచ్చింది ఖచ్చితంగా రాజుగారి కల రావడం ఆ రాజుగారి కల వచ్చినప్పుడు ఈ సేవకుడు గుర్తు రావడం ఎప్పుడైతే యూసుఫ్ అలీస్లాం అది ఆ కళ గురించి అడగడం జరుగుతుంది జరిగిందో ఆ యూసుఫ్ అలీస్లాం వారు దానికి భావాన్ని వివరణ చేసిన తర్వాత జరిగిన ఫలితం ఏమిటి మహో వైభవోపేతమైనటువంటి ఈజిప్ట్ సామ్రాజ్యానికి గవర్నర్గా ధన కోశాధికారాల మీద గవర్నర్గా నియమించడం జరిగింది సోదరులరా మరిచిపోయారు వాస్తవమే కాదనటం లేదు మరిచిపోయారు శైతాన్ని మరిపింపజేసింది జైల్లో ఉండినటువంటి మాట వాస్తవం కావచ్చు కానీ అంతిమ ఫలితం ఏమైంది అంతిమ ఫలితం ఏమైంది సుబాన్ అల్లా ఈజిప్ట్ సామ్రాజ్యానికి ఆయన గవర్నర్ అయ్యారు అంటే అల్లా సుబానవతాల శైతాను యొక్క కల్తీని పారదోలి ప్రవక్తల ద్వారా మేలునే అవతరింపజేసాడు చూ అలా చూడండి నిజంగా మనం మర్చిపోవటం ఒక విషయాన్ని పక్కన పెడితే సాక్షాత్తు అల్లా సుబానవతాల మనమందరం తల్లిలో కరబాల నుంచి వచ్చాం ప్రతి ప్రవక్త అలానే వచ్చారు కానీ అల్లా సుబానో తల స్వయాన తన చేతులతో నిర్మించుకున్నటువంటి ఆదమలైస్ సలాం ఆదమల ఇస్ సలాం వారు మరచిపోయారు ఆదమలి వారు మరచిపోయారు చూడండి అల్లా సుబానో తల ముందుగానే హెచ్చరిచే సురత్హా సూరణ నెంబర్ ఇరవై వాక్య నెంబర్ పదేళ్ళలో ఫగుల్ నయా ఆదము ఈ నెహద అదువల్లక వలిదలికె ఫలే తు కృజన్న కుమా జన్నతి ఫతక్ష ఫతష్కా అల్లా సుబాన్ అతాలా ఈ వాక్యంలో అంటున్నాడు మేము ఆదమలీస్థా అన్నాము వాదం వీడు నీకు నీ భార్యకు ఇద్దరికి బద్ధ విరోధి వీడెవరు మానవాగర్భ అల్లా అల్లహసుబాన్ తాలా ముందుగానే ఆదం అల్లీస్ వారికి హెచ్చరించారు వాదం వీడు నీకు నీ భార్యకు ఇద్దరికి బద్ధ విరోధి జాగ్రత్త వీడు మీ ఇద్దరిని స్వర్గం నుండి బయటకు వెళ్ళగొట్టే స్థితి రాకూడదు ఒకవేళ అదే జరిగితే ఒకవేళ అదే జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సి వస్తుంది సురదత్వాహ సురణ ఇరవై వాక్య నంబర్ నూట పదిహేడు ఇంకా అల్ల అంటున్నాడు ఇక్కడ మీరు ఎంతో హాయిగా ఉన్నారు నీకు ఆకలి ఉండదు నువ్వు నగ్నంగా ఉండవు నీకు దప్పికి కానీ ఎండగా ఎండ బాధ కానీ ఉండదు స్వర్గంలో అల్ల సుబానోత ఆదమలి ఇస్లం వారిని పెట్టిన తర్వాత ముందుగానే చెప్పినటువంటి మాటలు ముందుగానే చెప్పినటువంటి మాటలు కానీ ఏం జరిగింది ఈ విధంగా అల్ల సుబాన ఆదం అలీస్లాం వారికి గట్టిగానే తాగిదు చేశాడు సురహాసు మీరు నూట పదిహేనులో చెప్తున్నాడు మేము ముందుగానే గట్టిగా తాగిదు చేశాము ఫనసియా కానీ ఆదం అలీ ఇస్లం అని మర్చిపోయారు ఫనసియా ఆదం అలీస్లం వారు మర్చిపోయారు వలెం నహు అదమా మాకు అతను సంకల్ప బలం కనిపించలేదు అన్నారు అతనిలో ఆదాం అలీస్లాం వారిలో సంకల్ప బలం కల్పించలేదు ఎవరైతే అల్లా సుబానవతాల చేజేతుల సృష్టించాడో ఆ ఆదం అలీ ఇస్లం వారే మర్చిపోయారు సోదరుడారా అక్కడ ఆదాం అలీ ఇస్లం వారు మర్చిపోవడంలో దైవ ప్రణాళిక లీనమయ్యి ఉంది దైవ ప్రణాళిక లీనమైంది ఇక్కడ ముమ్మద్ సలహా అలీస్లం వారు ఇక్కడ ముహద్ సల్లాహాహ అలీస్లం వారు లైలతల్ ఖదర్ రేయిని మర్చిపోవటంలో కూడా దైవ ప్రణాళిక ఉంది దైవ ప్రణాళిక ఉంది ఏ విధంగా యూసుఫ్ అలీ ఇస్లాం వారు మరిచిపోవడం వల్ల ఆయనకి మేలు జరిపించి ఈజిప్ట్ సామ్రాజ్యానికి గవర్నర్గా చేసి ఉన్నతమైనటువంటి స్థానాలు ప్రసాదించారో అదేవిధంగా ఇక్కడ ముమ్మద్ సలల్లాహు అలీస్లాం వారు కూడా లైలితల కథర్ని మరిచిపోయేటం మరిచిపో మర్చిపోవడంలో దైవ ప్రణాళిక లీనమై ఉంది చూడండి ఒకవేళ ముమ్మద్ సలల్లాహాహ అల్లి వారే కనుక లలితల కథర్ చెప్పి ఉంటే ఒకరోజు ఆరాధన చేసేవారు ఒకరోజు యొక్క ఆరాధన లైలితల కథర్ ఒక ఐరై నెల అది వెయ్యి నెలల కంటే శ్రేష్టమైంది ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలకు సమానం దాంతో ఏం జరుగుతుంది విశ్వాసులలో గర్వం అహంకారాలు పడచూపేమో నిజంగా మరి లలితల కథర్ ఫలానా రోజు ఇరవై ఒకటి రాత్రో ఇరవై మూడు రాత్రో ఇరవై ఐదో ఇరవై ఏడో ఇరవై తొమ్మిదో చెప్పేసినట్లయితే ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళు అందరూ కూడా అదే రోజు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండాలని ఉండేటువంటి వాళ్ళు అందులో పాల్గొన్న వాళ్ళందరిలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి నేను మాకు వెయ్యి నెలల ఆరాధన వచ్చేసింది ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల పుణ్యం మాకు వచ్చేసింది అని గర్వ వాహంకారాలు పొడచూపేమో తద్వారా వీరు మార్గభ్రష్టత్వతకు గురయ్యే గురైపోయేవారేమో ఏంది గర్వహంకారం వస్తే చేసిన ఆరాధన ఆరా ఆరాధన అంతా వ్యర్థమవుతుంది అందుకే ముమ్మద్ సల్లహ అల్లిస్లం వారు మరిచిపోయారేమో లేక మరిచిపోయినా మరిపింపచేయబడ్డ అందులో ఖచ్చితంగా ఇన్షాల్లా సుమ్మ ఇన్షాల్లా దైవ ప్రణాళిక ఉంది ఎందుకు ఒకరోజు ఆరాధన చేయటం కంటే ఐదు రాత్రులు ఆరాధనల మేలు కదా మరి ఒకరోజు అని చెప్పుంటే ఖచ్చితంగా ఒకరోజే చేసేటువంటి వాళ్ళు చేసిన తర్వాత గర్వ అహంకారాలు పడుచూపేయేమో ఐదు రోజులు ఇప్పుడు ఒకరోజు చేయటం కంటే ఐదు రోజులు చేస్తున్నారు లైలితల కథల భాగ్యము లభిస్తుంది అలహందుల్లా ఐదు రాత్రుల ఆరాధన లభిస్తుంది అలహందుల్లా ఇంకా భక్తి తక్కువ పెరుగుతున్నాయి అలహమ్దుల్లా ఆ సంగతి దాసులు కూడా తెలియదు ఇప్పుడు లైల తల దొరికింది కానీ అల్హమ్దుల్లా తెలియదు తెలియకపోవటం వల్ల తెలియకపోవటం వల్ల గర్వ అహంకారానికి దూరంగా ఉంటున్నారు పరళయ్య దాకా సుమ్ అలహదుల్లా ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది అన్ ఎందుకంటే ముమ్మద్ సలహా అవులీస్లం వారు ఉమ్మతు వయస్సు చాలా తక్కువ కాబట్టి అల్లాసుబానవ తాలా వారి దువాల కారణంగా దాని ప్రతిఫలంగా అల్లా సుబ్బానవ తాలా ప్రసాదించినటువంటి వరం అయ్యా అలహందా ఈ ఘనమైనటువంటి రాత్రి కాబట్టి చివరి పది రోజులు అత్యధికంగా ఆరాధనలు చేయండి అల్లాతో తోబా చేయండి ఏడ్చి దువా చేయండి ఇన్షాల్ అల్లా సుబాను తాల మనందరికీ లైలతల కథల భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబాను తాలా దీని యొక్క ప్రతిఫలాన్ని ఆకి రతలు పొందుకున్నటువంటి అల్లా అల్లాహుబాను తల మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ రబ్బుల్ అలీమీన్ అస్సలం వరహతుల్ వరకా